గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మిడతల దండు భయపెట్టిస్తోంది. 2 నెలల కిందట మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మిడతల దండు తెలంగాణ వైపు వస్తుందని, తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం మొత్తం పిచికారీ మందులతో మిడతల దండును తరిమేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. కానీ 2 నెలల తర్వాత ఇప్పుడు ఆ మిడతల దండు మెదక్ జిల్లాలో ప్రత్యక్షమైంది. బహిరాందిబ్బ గ్రామంలో ఒక రైతు పంటను మొత్తం ధ్వంసం చేయడంతో ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని మిడతల దండును తరిమేయాలని రైతులు కోరారు.